టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్షర అను జామీన్ రద్దు చేసి పోలీసులకు అప్పచెప్పాలని చూస్తున్నారా? అవునా? ఈవెన్ సార్, సడన్ గా మేడం ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ప్రాబ్లం ఏంటి సార్? అది మనం చేసిన ప్రాబ్లం రామ్. తను ప్రశాంతంగా శృతిని చూసుకుంటూ తన ప్రపంచంలో తానుండేది. మనమే తనని అక్షరకి శత్రువుని చేశాం. అనుని ఇంట్లో ఉంచడమే ప్రమాదమని అక్షర అనుకునే స్థాయికి తీసుకొచ్చాం. మనమేం చేశాం సార్? అను మీద ఎక్కువ అభిమానం చూపించాం. అది సరిపోదు. అక్షర అనుని శత్రువులా చూడడానికి ఆ రోజు తన బర్త్డే సెలబ్రేట్ చేయొద్దు అని చెప్పాను, విన్నావా? ఎవరికీ తెలియదనుకుని చేశాం, అందరికీ తెలిసిపోయింది. అది సరిపోదన్నట్టు మీరిద్దరూ లవర్స్ అని పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశావు. సార్, ఆ రోజు మేడం మిమ్మల్ని అనుని అనుమానిస్తుంటే వేరే దారి లేక అలా చెప్పాను సార్. నువ్వు నన్ను కాపాడాలని చెప్పి తన్ని ప్రాబ్లంలో పెట్టావురా. ఇప్పుడు తన్ని కాపాడటానికి ఏ దారి కనిపించడం లేదు. సార్, అను చాలా మంచిది, అందరి మంచి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఇలా జరగకూడదు. మీరు ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్లకుండా కాపాడండి సార్. అది అక్షర చేతిలోనే ఉందిరాం. అక్షర తప్ప ఇప్పుడెవరూ అనుని కాపాడలేరు. ఇదివరకు ఏం జరిగినా అనుని ఒక మాటని ఊరుకునేది. ఇంతకుముందు వాళ్ళ అత్తయ్య ఎన్నిసార్లు ఇంట్లో నుంచి బయటికి పంపేయమంటే దానికి అక్షర తిట్టి వెళ్ళమనేది. ఏది ఏమైనా అను ఇంట్లోనే ఉండాలి అనే అక్షర, కానీ ఇప్పుడు సడన్గా పంపించేయాలన్న నిర్ణయానికి ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు రామ్. పోనీ మేడంని రిక్వెస్ట్ చేస్తే? ఎందుకు? అనుని ఇంకా అక్షరకి శత్రువుని చేయడానిక? మనం ఇప్పుడు అనుకి సపోర్ట్ చేస్తున్నామని ఏ చిన్న అనుమానం వచ్చినా అను మీద ఇంకా పగపట్టేస్తుంది. ఇప్పుడు ఎలా సార్ అను జైలుకు వెళ్లకుండా కాపాడలేమా? ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు రామ్. పాపం అను ఎప్పుడూ అక్షర మంచి కోసమే ఆలోచించేది. ప్రాజెక్ట్ రావడం కోసం తను ఎంతో కష్టపడింది. అయినా అను అంటే తనకెందుకు పడతో అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి రామ్, అనుని కాపాడాలి. పడుకో, గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం. నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా ఫ్రెండ్, నిద్రపోయే వరకు హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. నేను ఇక్కడే ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నువ్వు అసలు నిద్రపోవు. అలా అంటావేంటి ఫ్రెండ్, అందరి ఇళ్లలో పిల్లలు వేరుగా పడుకుంటారా? అమ్మా నాన్నతో కలిసే కదా పడుకుంటారు. మరప్పుడు కబుర్లు చెప్తేనే నిద్రపోతారు కదా. అంటే నువ్వు కొంచెం పెద్దదాని అవుతున్నావు కదా, అందుకే నువ్వు వేరేగా పడుకోవడం అలవాటు చేస్తున్నారు. ఏమన్నా చెప్తానంటే చిన్న పిల్లవి నీకేం తెలియదు అంటారు, ఇప్పుడేమో నువ్వు పెద్ద పిల్లవి ఒంటరిగా పడుకో అంటారు. నేను చిన్న పిల్లనా పెద్దదానా? అది కాదమ్మా. నాకు తెలుసులే ఫ్రెండ్, అమ్మా నాన్నలకి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళిద్దరు ఒక్క చోట పడుకోరు. ఇంకా నాతో కలిసి ఎక్కడ పడుకుంటారు? నాకు అమ్మా నాన్నలతో కలిసి పడుకునే ఛాన్స్ లేదనే దేవుడు నిన్ను నా కోసం పంపించాడు. ఇక్కడ నువ్వు తప్ప నాకెవరు లేరు ఫ్రెండ్. భగవంతుడా, నేనే ఇక్కడ ఎంతకాలం ఉంటాను? అసలు ఉంటానో లేదో కూడా తెలియటం లేదు. కానీ శృతి నా మీద చాలా ఆశలు పెట్టుకుంటోంది. ఈ పసి మనసుకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఏం ఆలోచిస్తున్నా ఫ్రెండ్, నేను చెప్పేది నిజమా కాదా? ఎలాగైనా ఆ దేవుడు అమ్మా నాన్నల్ని ఒక్కటి చేస్తే బాగుంటుంది ఫ్రెండ్. నువ్వేం బాధపడకు, అమ్మా నాన్నలిద్దరూ తొందరలో ఒకటవుతారు. నువ్వు అమ్మా నాన్నలతో కలిసి పడుకునే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వేమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపో. నాకు నిద్ర రావట్లేదు ఫ్రెండ్, ఏదైనా కథ చెప్పొచ్చు కదా? ఇప్పుడా? నాకు తెలిసిన కథలన్నీ చెప్పేశానమ్మా. అయినా ఏ కథ లేకపోతే ఏంటి?
చెప్పు ఫ్రెండ్. నా కథ, నా కథ విన్నావంటే నీకు వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుంది. ఈ అనుతో తండ్రికే కాదు కూతురు కూడా బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. రేపు అనుని పంపించాక శృతిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సరే, వేరే కథ చెప్తాంలే. ఏంటత్తయ్య, ఇంకా నిద్రపోలేదా? ఎలా నిద్రపడుతుంది అక్షర? నా ఆలోచన అంతా నీ కూతురు గురించే, నా దృష్టి అంతా అను మీదే. ఎందుకు ఎందుకంటావేంటి? రేపు అనుని మనం పంపించేస్తున్నామా? ఆ కోపంతో అను శృతిని ఏమన్నా చేస్తే ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి చూస్తూనే ఉన్నాను. మరీ అంత భయపడాల్సిన అవసరమైతే లేదని అనుకుంటున్నాను అత్తయ్య. ఇలా అనుకునే పీకల మీదకు తెచ్చుకున్నా. ఈ అను ఒక హత్య కేసులో నేరస్తురాలనే విషయం మర్చిపోకు. మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. అది వేరే అత్తయ్య, తని నిజంగా హత్య చేయలేదు. ఎవడో ఏదో తన గురించి తప్పుగా మాట్లాడాడని కోపంతో వెంటపడితే వాడు లారీకి గుద్దుకొని చచ్చిపోయాడు. అది అను తప్పెలా అయిపోతుంది? లారీ గుద్దకపోయినా తను చంపేసి ఉండేది. ఒక ఆడదాని గురించి తప్పుగా మాట్లాడిన వాణ్ణి చంపినా తప్పులేదత్తయ్య. ఎదుటి వాళ్ల ప్రవర్తన బట్టి మన బుద్ధి ఉంటుందత్తయ్య. శృతి విషయంలో కూడా తను అలాగే ప్రవర్తిస్తుందని అనుకోవడం తప్పు. నువ్వు భయపడేటట్టు ఏం జరగదు, గాని ప్రశాంతంగా పడుకో. ఎంత జరిగినా అను మీద ఏదో ఒక ముళ సాఫ్ట్ కార్నర్ పోలేదు. ఛే, ఏదైతే ఏంట్లే, పొద్దున్నే పంపించేస్తుంది కదా. నాకు అది చాలు. నా జీవితం ఏంటో, ఎటు పోతుందో నాకే తెలియటం లేదు. ఎక్కడికక్కడ అనుబంధాలని పెంచుతావు, అది కాస్త పెనవేసేసరికి తుంచేస్తావు. వాసువే జీవితం అనుకున్నాను, ఆ జీవితం కూడా లేకుండా చేసావు. తర్వాత వాసు బాధ్యతల్ని తీసుకుందామని వాళ్ళమ్మ నాన్నలకి దగ్గరైతే అక్కడొక అనుబంధాన్ని కలిగించి అది దూరం చేసావు. ఇప్పుడు ఇక్కడ శృతిని కూడా దూరం చేస్తున్నావు. ఇక్కడికి వచ్చాక అక్షర మేడం సాయంతో ఆసు చనిపోవడానికి కారణమైన వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ఉరిశిక్ష పడేలా చెయ్యాలనుకున్నాను. కానీ ఇప్పుడు అవకాశమే లేకుండా పోయింది. మేడం మనసు మార్చి మళ్ళీ జైలుకే పంపేలా చేస్తున్నావు. అయినా నేనేం తప్పు చేశాను? నా విషయంలో తప్పు చేసిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ నాకు మాత్రం ఏ తప్పు చెయ్యకుండానే శిక్ష వేస్తున్నావు. అది నా చనిపోవడానికి నేను కారణమా? కాదు కదా. అయినా నేనే కారణమని నాకు శిక్ష పడేలా చేశావు. ఎందుకో అర్థం కావటం లేదు. నా తలరాత ఇలాగే రాశానంటావా? అయితే సరే, కానీ చెయ్యని తప్పుకి నన్ను దోషిలా నిలబెడుతున్నావే, అది ఎంతవరకు న్యాయమో ఆలోచించు. ఇప్పటికైనా నా బాధ నీకు అర్థమైతే వాసు చావుకి కారణమైన వాళ్ళు ఎవరో బయట పెట్టే అవకాశం ఇవ్వు. నేనే తప్పు చెయ్యలేదని రుజువు చేసుకునే అవకాశాన్ని ఇవ్వు.
నాకు మించి నిన్ను వేరే ఏమీ అడగను. తర్వాత నా జీవితాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం.